ఎస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సుమారు 8 సంవత్సరాలు గడుస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టిఆర్ఎస్ నాయకులు ప్రతిరోజు ఒక మాట చెప్తూ ఉంటారు. ఇది బంగారు తెలంగాణగా మారుతుంది అని చెప్పి. బంగారు తెలంగాణ దేవుడెరుగు గాని పటాన్చెరు నియోజకవర్గం ఐనోల్ గ్రామంలో ఉన్నాం. ఈ రోజు గ్రామస్తులంతా నిరసన ప్రదర్శన వ్యక్తం చేస్తున్నారు. కేవలం వీళ్ళు గ్రామస్తులు మాత్రమే కాదు దళితులు అంటే అసైన్డ్ భూముల్లో వీళ్ళు ఎన్నో ఏళ్లుగా పంటలు పండించుకుంటూ ఉన్నారు పొజిషన్లో ఉన్నారు 277 సర్వే నెంబర్లోని 80 ఎకరాలను ప్రభుత్వం గుంజుకునేందుకు ప్రయత్నం చేస్తుందని చెప్పి ఇక్కడ ఉన్న దళిత మహిళలందరూ ఆడబిడ్డలందరూ కళ్ళమట్ నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు వాళ్ళని పరామర్శించడానికి కాటా శ్రీనివాస్ గౌడ్ వచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచి సరే కాటా శ్రీనివాస్ గౌడ్తో తర్వాత మాట్లాడదాం ముందు బాధితులు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ మీకు ఎన్ని గుంటలు ఉంది అసలు ఏం చెప్తున్నారు ఐదుగురం నర్సమ్మ నా పేరు మాకు బతుకుదేరువో దాంతో నిన్న సార్ మేము బోరు గిట్టి వేపించుకున్నాము ఇప్పుడు మొత్తం 200 సర్వాయో ఎంతనో ఉందట అప్పుడు పెద్ద మనిషి ఉండగా ఆయనకు తెలిసింది 77 ఇప్పుడు మా భూమి మాకు కావాలి సార్ మేము నూకలో తవడే బతుకుతాం అంబలి కాసుకొని తాగుతాం సార్ అది పోయినాక ఆడ బతుకుతాం సార్ మేము కూలి చేసుకుంటే కడిపిండుతుందా సార్ మాకు ఉన్నది కూడా కొట్టుకొని ఎంత భూమి ఉందమ్మా మీకు ఎంత భూమి ఉంది సార్ ఐదుగురు నడమ ఎక్కడన్నారు ఉంది సార్ ఏడుగురికి ఎక్కడన్నారు ఉంది సార్ నెట్టికి 10 గుంటలు అల్లుకుంటాం మేము అందరం ఒక్కతాన్ని మా పెద్దమ్మ ఏంటి ఇందాక మీరు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు టిఆర్ఎస్ నాయకుల్ని చెప్పు తీసుకొని తన్నాలని చెప్పి చెప్తున్నారు అంత బాధ ఎందుకు వచ్చింది అసలు ఏమైంది మీ భూమికి సంబంధించి బతుకుదెరువు లేక మేము ఆధారపడేదే దాని మీద ఇప్పుడు మాకు మొత్తం ఏం లేదంటే ఇస్తే గుండె వాళ్ళు కొంతమంది జరాలు వచ్చి పడుతున్నారు మన నెత్తి మీద రాయి మా పొట్ల మీద రాయి కొడితే కాదు మేం మాకు ఎక్కురున్నది ఎక్కురాలి మేము 12 మందిమి సార్ కుక్కలం చేసుకుంటున్నాం ఆ మరి ఇట్లా ఇట్లా లెక్కలేని ఎమ్మెల్యేలు వయ్యరు లెక్కలేని ముఖ్యమంత్రులు వయ్యరు ఒక్క ముఖ్యమంత్రి ఇట్లా చేయలేడు మరి ఇప్పుడు ఇట్లా ఎందుకు నడుస్తున్నది రోడ్ మీద వండి పండి పండి గెలిచి గెలిచి ఈ ప్రభుత్వానికి 3 ఎకరాల పొలం ఇస్తాడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు ఒక గుంట పొలం లేదు ఒక బెడ్రూమ్ లేదు ఎందుకు చెప్పాలి ఆ స్థితిలో మాకు సరే అయి లేకపోతే లేకపోయి మీకు ఉన్నారు 3 గుంటలో అయి గుంజుకుంటూ ఉన్నారు ఏం చెప్తారు ఎందుకు గుంజుకుంటున్నాం మరి మాకు మాకు ఒక్కొక్క గుంట ఉన్న బతుకుతాం సారు ఒక్క గుంటలోనే బతుకుతాం మేము అది పోయింది అని ఇప్పుడు టెన్షన్ వాడు ఒకళ్ళొక్కరు జ్వరాలు వచ్చి పండిరు ఇట్లా మా కాదు ఎందుకు పెడుతున్నాడు ఆ మరి ఒకే అందరికి ఇష్టం పోస్తే ఊరు పోతుంది ఒక్కడే రాజ్యం చేసుకొని ఉండు మన అదమ్మా నాకు ఒక డౌట్ వచ్చింది ఈ ప్రశ్నకు మీరే సమాధానం చెప్పాలి ఇక్కడ సర్పంచ్ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉన్నారు ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ నుంచి మీరు గెలిపించుకున్నారు అందరూ చక్కగా టిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేశారు మరి ఆ నాయకుల దగ్గరికి వెళ్ళి ఇది పరిస్థితి అని చెప్పారా వాళ్ళు ఏమంటున్నారు చెప్తారు దాగుతలేరు ఉరుకుతలేరు వాళ్ళు వస్తా కూడా వస్తలేరు నువ్వు పిలిచిన వస్తలేరు వాళ్ళు తిరిగి తిరిగి మేమే మళ్ళా అనుకుంటున్నాం కానీ వాళ్ళు తిరిగి వస్తలేరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళారా మీరు ఎప్పుడైనా ఎలగొట్టాను ఎలగొట్టాను నడువురు నడువురు అని ఎలగొట్టాడు పోయినాం ఎలగొట్టాము ఆ మళ్ళా వచ్చిన మీద ఎలగొట్టాడు సార్ ఆయన ఎలగొట్టాడు సంగారెడ్డికి వ్యాన్ కట్టుకొని పోయినాం సంగారెడ్డికి వ్యాన్ కట్టుకొని పోయినాం సార్ ఆడేళ్ళం మొగోళ్ళము 15 దినాలు తిరిగినాం దంబట్టిన మీద అంటే ఇక్కడ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క బాధ అనుకోవచ్చు ఏమైతే ఈ భూమిని ఎవరో కబ్జా చేశారని చెప్పి ఈవిడ బాధపడుతుంది ఏంటమ్మా ఏం జరిగింది మీ భూమి ఏమైంది కుడిపల్లి ఎంగలరావు భూమిలా ఉన్నది నాది 30 గుంటల భూమి ఇడుమంటే ఇడుస్తలేడు నాకు పాస్బుక్ వచ్చి ఇప్పుడు 5-6 ఏళ్ళు అవుతుంది వచ్చి నుంచి మా కబ్జాలో మేము ఉంటూనే ఉన్నాం అద్దురాలు వాతినాం అద్దురాలు వాతినాక ఎంగలరావు జరుగురా నా పట్టభూమిలకేం జరుగురా అరే మాది ముండ కొడక మీదికి గడ్డకెక్కి మాట్లాడమని తిట్టిండు మరి మరి బోతుగా తిట్టి మమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఇచ్చిండు ఇచ్చినాక మేము పోలీస్ స్టేషన్లోకి పోయి మేము సంతకాలు ఆయన వచ్చి దొంగ అక్కడికి ఆయన వచ్చి మాకు కలవకుంట వచ్చి అట్లా లంచం పోసిండో ఏం పోసిండో మాకు తెలియదు ఆయన పోయినాక పోలీసులు మమ్మల్ని లోపలికి పిలుచుకొని సంతకాలు తీసుకొని పంపించారు అయితే మనతో పాటు కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు రైతే రాజు అని చెప్తూ ఉంటారు రైతులు రాజులు కాదు ఈ రోజు ఈ ఐనవోలు గ్రామ పంచాయతీలో రోడ్ల మీద నిలబడి కళ్ళమట్ నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు తాత ఏమైంది నీ భూమి గుంజుకుంటున్నారని చెప్పి చెప్తూ ఉన్నావు అసలు ఏం జరిగింది ఏం జరిగింది అయ్యా ఇగో అన్నన్న గుడి మీద ఒట్టినాడు మైపాల్ రెడ్డి ఎవరు మలవన గుడి మీద ఒట్టినాడు మా భూములు మాకే కావాలి వెళ్ళావా ఎప్పుడైనా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మా భూములు గుంజుకుంటున్నారని చెప్పావా వెళ్ళినా వెళ్తే ఆకి దగ్గర వెళ్ళాడు మీరు మీ రోడ్లు వేస్తేనే కదా ఆయన ఎమ్మెల్యే అయింది అడిగారు ఎప్పుడన్నా మాట అడగలే ఆకి దగ్గర రాని అరే
ఈ పెద్దాయన అయితే పాస్ బుక్లు చూపిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి 1994 లోనే గవర్నమెంట్ నుంచి అప్పటి ప్రభుత్వంలో ఒక ఆర్డర్ వచ్చింది, మీరు ఈ భూముల్లో ఉండొచ్చు, మీరు పండించుకోవచ్చు అని చెప్పి. ఏంటి తాత ఏమైంది, ఏంటి ఇది ఎప్పుడు ఇచ్చారు మీకు? మా భూములు మాకు కావాలి, గుంజుకుంటుండు. మా ఇప్పటి దగ్గరికి మేము 10 మాటలు పోయినాం. 10 మాటలు వస్తే ఇంటికి వస్తున్నారా మీరు, పని మీకు పని పని పండి అంటే ఇంటికంటే వెళ్ళగొట్టిండు. వెళ్ళగొట్టిన సంది మేము పోరాడుతున్నాం, దాంతో వాళ్ళ తాకి పోతున్నాం, వీళ్ళ తాకి పోతున్నాం, పోరాడుతున్నాం. మాట్లాడుతుంటే ఆయన మాట్లాడాడు ఏం చేస్తుండే, ఈ కబ్జా పెడుతున్నాడు, కబ్జా పెట్టి ఊరంతా గుంజుకుంటున్నాడు. గుంజుకొని ఇప్పుడు ఏమంటుండే అంటే, మీకు కాదు ఎన్నడుకున్నా వస్తుంది భూమి, అది ఎన్నడుకున్నా వస్తుంది భూమి అంటే అంటున్నాడు. మళ్ళీ ఏమార్ ఒకటి అయ్యాడు, మాయపాడు ఒకటి ఒకటి అయ్యాడు. తాత ఇప్పుడు ఈ మనిషి మీకు ఎవరో తెలుసు కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేశాడు. ఇప్పుడు కాటా శ్రీను గారు మీ దగ్గరకు వచ్చారు, ఆయన ఒకటే చెప్తున్నారు, మీరందరూ ఒక మాట మీద నిలబడితే కోర్టు ఖర్చుల దగ్గర నుంచి మీకు ఆ భూమి చెందే వరకు నేను మీ ముందు నిలబడతానని చెప్పి. మరి ఆయన మాట నమ్మే పరిస్థితి ఉందా, మీరంతా ఒక తాటి మీద నిలబడతారా? ఒక పట్టు మీద ఉన్నాం సార్, ఒకటే పట్టు మీద ఉన్నాం, ఒకటే పట్టు మీద ఉన్నాం. మళ్ళీ ఇంట్లో ఇంజక్షన్లు ఎవరైనా ఇచ్చుకపోయి ఆడవాళ్ళు మగవాళ్ళు ఇచ్చుకపోయారు అనుకో, ఇంకొచ్చి రాత్రి అలా చెప్తున్నాను నేను, ఇంకొచ్చి రాత్రి ఆయన బోగపుంచి ఆయన లోతులు దించి మేము గడ్డ మీద ఉంటాడు కలవచ్చు. మనము ఎవరు ఈయన ఎవరు పాటలు పాటలు ఉన్నాడు, ఈ పాటలు మాట విని మన కాంగ్రెస్కు ఓటేసి గెలిపించుకొని మనం అందరం ఏకమతమై మన సర్కల్ మనం తీసుకోవాలి. ఈయన చెప్తా ఉన్నారు కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు గత ఎన్నికల్లో, ఆయన మీద నమ్మకం ఉందా, ఆయన కోసం మీరందరూ నిలబడతారా? మేము చతికిదలు చెప్పైనప్పుడు వేసినాం మేము. ఇప్పుడు ఒక తాటి మీద నిలబడతారా లేదా, ఎందుకంటే టిఆర్ఎస్ వాళ్ళు మీ ఇంటికి వస్తున్నారు కదా. నిలబడతాము, నిలబడటానికే కదా వచ్చినాము, మాకు సాయం చేసినాము, మేము సాయం చేయొద్దా? రైట్, ఇది ఓవరాల్ గా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఐనవోల్ గ్రామంలో ఇక్కడ ఎవరైతే బాధిత దళితులు ఉన్నారో వాళ్ళందరికీ కాటా శ్రీనివాస్ గౌడ్ ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కింది కోర్టు నుంచి హైకోర్టు వరకు ఎక్కడికైనా వెళ్దాము, ఆ కోర్టు ఖర్చులు కూడా నేను స్వయంగా భరిస్తానని చెప్పి ఐనవోలు దళిత బాధితులకు కాటా శ్రీనివాస్ గౌడ్ ఒక భరోసా ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా గూడెం మహిపాల్ రెడ్డి తీరు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే గూడెం మహిపాల్ రెడ్డిని ఉరికించి కొడతారని చెప్పి కాటా శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, ఐనవోలు గ్రామం నుంచి.